వెల్కమ్ టు మా పల్లె గుమ్మగుమ్మలు ఇవాళ వీడియోలో మసాలా వడలు ఎలా చేయాలో చూద్దాం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ వడలను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇందులో వాటర్ని పూర్తిగా పంపేసి ఒక గుప్పెడు పప్పు తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన శనగపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇందులో రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి దీనిని మిక్సింగ్ బౌల్లో తీసుకుని కట్ చేసుకున్న కరివేపాకు ఆనియన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర హాఫ్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ బియ్యప్పిండి పిండి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు ఇలా బాల్స్లా చేసుకుని ప్రెస్ చేస్తూ వడల్లా ఒత్తుకోవాలి వీటిని కాగిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే వడలు సరిగా వేగవు ఇలా అన్నిటినీ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఈ వడలు కాస్త వేగాకే టౌన్ చేసుకోవాలి లేదంటే టౌన్ చేసేటప్పుడు విడిపోతాయి ఇలా అన్నిటినీ టౌన్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చక్కటి గోల్డెన్ కలర్ వచ్చాయి వీటిని తీసేసుకుని ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకున్నాం చూడండి ఆయిల్ కూడా ఏం పేల్చలేదు అంతేనండి ఎంతో ఈజీ మరియు టేస్టీగా ఉండే మసాలా వడలు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్